బాలీవుడ్ మాజీ ఫేమస్ హీరోయిన్ రాణి ముఖర్జీ ప్రస్తుతానికి వార్తల్లోకి ఎక్కింది. రీసెంట్ గా తాను చేసిన ఒక కామెంట్స్ తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. మరి ఈ పిల్లి కళ్ళ సుందరి చేసిన కామెంట్స్ ఏమిటి? ఇండియా టుడే ఈస్ట్ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, ఏ కారణం చేత తన సినిమాల్లోకి వచ్చింది, వివాదాల్లో ఉన్న పద్మావతి సినిమా, రానున్న రోజుల్లో సినిమాలో పాత్రల గురించి మీడియాతో పంచుకుంది. మరి కొన్ని విషయాలు చెబుతూ, నటులందరూ బిచ్చగాళ్లు లాంటి వాళ్లే అంటూ ఒక షాకింగ్ కామెంట్ చేసింది. వాళ్లు చేసే ప్రతి సినిమా చాలా శ్రద్ధతో చేస్తారు, కాబట్టి నటులను కూడా బిచ్చగాళ్లనే లాగానే పోల్చవచ్చు అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నిప్పు రాజేశాయి. వాళ్ల అమ్మ కోరిక తీర్చడానికే తన యాక్టర్ అయ్యానని, ఇది తన తండ్రికి పూర్తిగా ఇష్టం లేదంటూ చెబుతూ, ఎటువంటి పాత్రలైనా ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించి ప్రేక్షకులను మెప్పించడమే తన లక్ష్యమంటూ తెలిపింది. పద్మావతి సినిమా కోసం మాట్లాడుతూ, ఒక ప్రేమ పూర్వకమైన సమాజం కోరుకుంటున్నట్లుగా సందేశం తెలిపింది. Please like the video and don't forget to subscribe our channel.